2013లో డైరెక్టర్గా కెరీర్లో ప్రారంభించిన పెద్దికే ఈశ్వర్కి కెరీర్ పరంగా పెద్ద దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. సిక్స్త్ సెన్స్ బాగా ఆడటంతో 2 సినిమాలకి ఫ్లాప్ ఇచ్చి కనుమరుగయ్యాడు. తాజాగా శ్రావణి డోర్ నెంబర్ 41 పవర్ ఆఫ్ సులం సినిమాతో భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికోసం సంవత్సరం పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. జర్నలిస్ట్గా తెలంగాణలో ఆంధ్రాలో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన సినిమాల్లో హిట్ డైరెక్టర్గా అనిపిస్తాడా లేక ఫ్లాప్ డైరెక్టర్గా మిగులుతాడా అని వేచి చూడాల్సిందే.